సో డెమో చూసారు కదండి. ఇప్పుడు ఈ విధంగా మీకు నచ్చిన ఫొటోస్ పెట్టి రెండు బ్యాక్గ్రౌండ్లు చూపించాం మీకు, ఒకటి గ్రీన్ ఇంకొకటి ఏమో వేరే కలర్. ఇవి రెండింటిలో మీకు నచ్చిన ఏ బ్యాక్గ్రౌండ్, మీకు డౌన్లోడ్ కూడా రెండు బ్యాక్గ్రౌండ్లు ఇచ్చాను, మీరు రెండు డౌన్లోడ్ చేసుకోండి, ఏది నచ్చితే దాంతో ఈ విధంగా క్రియేట్ చేసుకోండి. నేను వాడిన మెటీరియల్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను, అక్కడ నుంచి క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని మాత్రం పూర్తిగా చూడండి, ఎందుకంటే మీరు పూర్తిగా చూస్తే ఈ వీడియోని యూట్యూబ్ ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. కాబట్టి కొంచెం ఓపిక్గా వీడియోని చూడండి, మొత్తం క్రియేటింగ్ ప్రాసెస్ మొత్తం చెప్తాను నీట్గా, ఓకేనా? చూసే ముందు ఒక లైక్ చేసుకొని చూడండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఛానల్కి అయితే చాలా చాలా హెల్ప్ అవుతుంది, అందుకే అడిగాను ఒక లైక్ చేయండి. ఇప్పుడు క్రియేట్ చేసుకుందామా. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ 9:16 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ ఒక 7 సెకండ్స్, క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా ప్రొసెసర్ ఓపెన్ అవుతుంది. నేను మీకు రెండు లిరిక్స్ ఇచ్చాను, ఇక్కడ పెడతాను చూడండి, రెండు ఇంపోర్ట్ చేసుకుంటాను ఇలా. ఇదేమో గ్రీన్ కలర్లో ఇచ్చాను, ఇదేమో ఈ కలర్లో ఇచ్చాను. ఓకే, మీకు ఈ రెండు కలర్లో ఏది నచ్చితే అది తీసుకోండి. నేను ఇప్పుడు ఏదో కలర్ చూపించాలి కాబట్టి ఈ కలర్ ఉంచి ఈ కలర్ని డిలీట్ చేశాను. ఒకవేళ మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ ఉంచుకోండి. ఫస్ట్కి రండి. ఇప్పుడు లేయరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ఏం చేద్దామంటే, లిరికల్ వీడియోని తీసుకున్నాం కదా, ఫస్ట్ కొన్ని లోగోలు క్రియేట్ చేసుకోవాలి. దానికోసం మీరు ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ప్లేస్టోర్లో ఇక్కడ పిక్సల్ ల్యాబ్ అని టైప్ చేయండి. పిక్సల్ ల్యాబ్ టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు పిక్చర్ ఎడిటర్ అని ఒక యాప్ వస్తుంది. ఇది ఈ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ ఇన్స్టాల్ వస్తుంది, చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న క్యాన్సిల్, ఇక్కడ డిఫాల్ట్ క్లిక్ చేస్తే ఇలాంటి ప్రాజెక్ట్ వస్తుంది, ఈ టెక్స్ట్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. మీకు నేను డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్తో కలిపి రెండు లోగోస్ ఇచ్చాను, ఇన్స్టాగ్రామ్ లోగో ఇచ్చాను అండ్ మీకు టెలిగ్రామ్ లోగో ఇచ్చాను. ఓకే, మీరు అది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ అయితే టెలిగ్రామ్, ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి పెట్టి ఇది క్లిక్ చేసి కింద గేర్ ఐకాన్ క్లిక్ చేసి పక్కకి వెళ్తే షాడో అని ఉంటుంది, ఆన్ చేసి షాడో కలర్ బ్లాక్ కలర్ పెట్టండి. ఒక కావాలంటే పెంచుకోవచ్చు షాడోని, రైట్ మార్క్. ఓకే, ఇలా వచ్చింది, దీన్ని పక్కకు పెడదాం. ఇక్కడ ప్లస్ టెక్స్ట్, ఈ టెక్స్ట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, డబుల్ ట్యాప్ చేయండి. ఇక్కడ మీ ఇన్స్టాగ్రామ్ ఐడి రాయండి. ఇక ఎగ్జాంపుల్ నేనైతే ఇక్కడ చూడండి, పగిడి మహీంద్ర అని రాస్తున్నాను. ఒకవేళ మీ పేరు ఉంటే మీ పేరు రాయండి, ఇలా రాసేయండి. ఆ డాట్లు ఆ పొల్లులు ఆ ఒత్తులు ఏమైనా ఉంటే అవి కూడా పెట్టుకోండి. ఇక్కడ ఏ పైన క్లిక్ చేసి కిందకు వెళ్ళండి, ఫాంట్ అనే ఆప్షన్లో ఇక్కడ ఒక బోల్డ్ ఫాంట్ తీసుకోండి, సింపుల్గా ఉండే బోల్డ్ ఫాంట్ తీసుకోండి. ఇక్కడ చాలా ఉన్నాయి కదా, ఒక బోల్డ్ ఫాంట్ తీసుకుంటాను. ఓకే, ఇది తీసుకున్నాను, కొంచెం చిన్నగా, ఇది కూడా కొంచెం చిన్నగా, ఇది తీసుకొచ్చి దీన్ని పక్కకు పెట్టాను. అండ్ టెక్స్ట్లోనే ఏ పైన క్లిక్ చేసి చివరికి వెళ్తే షాడో అని ఉంటుంది చూడండి, షాడో ఆన్ చేయండి. ఓకే, ఆన్ చేసి కింద లేయర్ సింబల్ ఉంటుంది, ట్రాన్స్పరెంట్ చేయండి. టెలిగ్రామ్ లోగోని ఇక్కడే పెట్టండి, ఇన్స్టాగ్రామ్ లోగోని ఇక్కడే పెట్టండి. ఇవి రెండింటిని ఇలా క్రియేట్ చేసి టాప్లో సేవ్ సింబల్ క్లిక్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్ డిఫాల్ట్ వెరీ హై సేవ్ టు గ్యాలరీ, ఇప్పుడు యాడ్ ప్లే అవుతుంది, ఫ్రీ అప్లికేషన్ కాబట్టి సేవ్ అయిపోయింది. ఇప్పుడు కైన్మాస్టర్లోకి వచ్చాను. ఓకే, ఇప్పుడు మిగతా ప్రాసెస్ మొదలు పెడదాం. మీరు టెలిగ్రామ్ లోగోతో ఇన్స్టాగ్రామ్ లోగోతో రెండింటిలో నేను చెప్పినట్టు క్రియేట్ చేసుకొని అక్కడ పెట్టుకోండి. లేయరు మీడియా, నేను మీకు ఒక ఫోటో ఫ్రేమ్ని ప్రొవైడ్ చేశాను కదా, ఇక్కడికి తీసుకోండి. ఇది ఇలా రొటేషన్ ఇవ్వండి, ఈ టాప్లో ఇక్కడికి పెట్టండి, చివరి పట్టుకొని పెద్దగా చేయండి, ఈ చివరి పట్టుకొని పెద్దగా చేయండి, ఫస్ట్కి రండి. ఓకే, ఇప్పుడు ప్లే చేయండి. ప్లే చేసి ఇప్పుడు ఫస్ట్కి రండి. లేయరు మీడియా, ఇప్పుడు మీ ఫొటోస్ని ఇక్కడికి 1x1 తీసుకుందాం. ఫొటోస్ని మీరు డైరెక్ట్గా, మీకు నేను నిన్న వీడియోలో పిక్సార్ట్లో కట్ చేయడం చెప్పాను, ఒకవేళ కట్ చేయడం వస్తే కట్ చేసుకోండి, లేకపోతే ఇందులోనే కట్ చేయడం చూపిస్తాను. ఒక రెండు ఫొటోస్ తీసుకొని మీకు సింపుల్గా, ఇప్పుడు గాల్ ఫోటో ఒకటి తీసుకున్నాను, ఒకసారి రెండు యాడ్ చేసుకొని చూపిస్తాను, సింపుల్గా ఉండేది. ఇంకొక ఫోటో, ఓకే, రెండు పిక్స్ని తీసుకున్నాను, ఈ ఫోటోని ఈ పక్కకు పెట్టాను. ఫస్ట్ ఈ ఫోటోని క్లిక్ చేసి ఇలా పైకి జరిపి కిందకి వెళ్ళి మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేస్తాను, బ్యాక్గ్రౌండ్ కట్ అవుతుంది. ఇలా రొటేషన్ ఇవ్వండి, ఇచ్చేసి ఇక్కడ పెట్టి 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేయండి. బ్యాక్కి వెళ్తుంది, కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని క్రాపింగ్ అనే బటన్ చూసుకోండి. క్రాపింగ్ అనే బటన్లో ఇలా ఈ వైట్ ఫ్రేమ్లోకి క్రాప్ చేయండి. ఓకే, ఈ ఫోటోని క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు, మళ్ళీ ఈ ఫోటోని క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు. ఓకే, ఇప్పుడు సెకండ్ పిక్ని క్లిక్ చేసి కిందకు వెళ్ళి మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేయండి, రొటేషన్ ఇవ్వండి, ఇలా ఇక్కడికి పెట్టండి, కొంచెం చిన్నగా చేసుకుందాం, ఇక్కడికి పెట్టండి, 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేయండి, చేసి ఇలా జరుపుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి లిరిక్స్కి అట్లా ఫోటోలు సింక్ అయినా లేదో చూసుకోవచ్చు మీరు.
ఓకే అయింది కదా, ఇలా ఉంచండి. ఫస్ట్కి రండి, లెయ్యరు మీడియా. మీరు రెండు క్రియేట్ చేసుకున్నారు, ఇన్స్టాగ్రాము టెలిగ్రామ్, మీకు ఇచ్చిన లోగోతో ఎలా క్రియేట్ చేసుకోవాలో నేర్పించాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్రియేట్ చేసుకునేది ఇది ఇక్కడ తీసుకోండి, టెలిగ్రామ్ది కొంచెం చిన్నగా చేసి ఈ టెక్స్ట్ కింద పెట్టండి. చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు చేసి ఫస్ట్కి రండి. లెయ్యరు మీడియా. ఇప్పుడు ఇప్పుడు టెలిగ్రామ్ పెట్టారు కదా, ఒకవేళ ఉంటే ఇన్స్టాగ్రామ్ పెట్టండి, లేదంటే టెలిగ్రామ్ ఉంటే మళ్ళీ అక్కడే టెలిగ్రామ్ పెట్టొచ్చు, ఒకటే పెట్టొచ్చు. ఇన్స్టాగ్రామ్ ఉంటే ఒకటే ఇన్స్టాగ్రామ్ పెట్టొచ్చు, నో ప్రాబ్లం అండి. ఒకేసారి ఒకటే రెండు సార్లు వాడుకోవచ్చు, ఒకవేళ రెండు ఉంటే రెండు పెట్టుకోండి. ఓకే, ఇన్స్టాగ్రామ్ ఐడి మెన్షన్ చేయండి. చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ వీడియోని క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. ఫిల్టర్లో వీవిడ్లో V05 రైట్. ఇప్పుడు మీ ఫొటోస్ ఉన్నాయి కదా, వాటిని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ చేయండి. ఇలా చేయండి, అండ్ ఇది కూడా క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ చేయండి. చేసి ఫస్ట్కి వచ్చి ప్లే చేయండి. క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఒకవేళ నేను వాడుతున్న కైన్మాస్టర్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో కైన్మాస్టర్ న్యూ వీడియో సెట్టింగ్స్ అని ఒకటి ఇచ్చాను, కైన్మాస్టర్ సెట్టింగ్స్ అని డిస్క్రిప్షన్లో, ఆ వీడియోని చూడండి. అందులో కైన్మాస్టర్ ఎక్కడ దొరుకుతుంది, ఎలా డౌన్లోడ్ చేసుకుంటారని డీటెయిల్డ్గా చెప్పాను. ఒకవేళ నేను ఇచ్చిన కైన్మాస్టర్కి వాటర్ మార్క్ వస్తుంటే సొల్యూషన్ ఏంటంటే, నేను ఇచ్చిన కైన్మాస్టర్ 4 రోజులు వాడాక వాటర్ మార్క్ వస్తే ఏం లేదు, మీ దగ్గర ఉన్న కైన్మాస్టర్ని అన్ఇన్స్టాల్ చేసేయండి. చేసి నా దగ్గర నుంచి డౌన్లోడ్ చేసుకున్న సెటప్ ఎక్కడైతే ఉందో మీ ఫోన్లో అక్కడికి వెళ్ళి ఆ సెటప్ని రీఇన్స్టాల్ చేయండి. అప్పుడు మీకు సెటప్ అంటే ఏపీకే, నేను ఇచ్చిన ఏపీకే డౌన్లోడ్ చేసుకుంటారు కదా, దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే సేమ్ కైన్మాస్టర్ దాన్ని వాటర్ మార్క్ లేకుండా వస్తుంది. ఎప్పుడు వచ్చినా ప్రతిసారి అంతే చేయండి. నేను కూడా వాటర్ మార్క్ వచ్చిన ప్రతిసారి డిలీట్ చేసి అన్ఇన్స్టాల్ చేసి డౌన్లోడ్ చేసిన సెటప్ని మళ్ళీ ఇన్స్టాల్ చేసుకుంటా, వాటర్ మార్క్ పోతుంది. అయిపోయింది ఇప్పుడు వీడియో చేయడం, ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని సగానికంటే ఎక్కువ బిట్ రేట్ పెట్టుకొని సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి ఎడిటింగ్ వీడియోలకి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.